చిత్తూరు జిల్లా నగరి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష కోఆప్షన్ మెంబర్ మరియు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల బాధ్యత స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల అధ్యక్ష ఉపాధ్యక్ష పాలకవర్గ సభ్యులు తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతాపూర్వకంగా సన్మానం చేశారు. జగనన్న సంక్షేమ పథకాలు తీసుకుంటూ మరి జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని కించపరచాలనుకున్న వాళ్ళు మనకి శత్రువులని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. సో జగన్ గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంకా 30-40 సంవత్సరాలు ఉండాలి, మన సమస్యలన్నీ తీరాలి, మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపుకు నడిచి మనము మన పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కొత్తగా 5 మండలాల్లో కూడా ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. జడ్పీటీసీ మొన్ననే జిల్లా పరిషత్ ఆఫీస్ లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా అన్ని చోట్ల చెప్తారు కదా, కింద సర్పంచ్ నుంచి పైన ముఖ్యమంత్రి వరకు అందరం కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులమే కాబట్టి ఒక తాటి మీద కోఆర్డినేట్ చేస్తారు కనుక మనం పని చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో తిరుగులేని విధంగా జగన్ గారిని మళ్లీ 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 ముఖ్యమంత్రిగా చూసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి వైపుగా నడిపించుకుంటాం, ముఖ్యంగా మన నగరి నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుంటామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఎన్నికైనా మరి భార్గవ గారిని మండల పరిషత్ అధ్యక్షులుగా అలాగే మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైన శ్రీమతి వెంకటలక్ష్మితో పాటు ఎంపీటీసీని కోఆప్షన్ సభ్యుల్ని జడ్పీటీసీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరి విజయానికి కారణమైన నాయకులే కాదు ప్రజానీకానికి కూడా పాదాది వందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్!